ఛానల్ నేను మీ శోభా అందరూ బాగున్నారు గా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయ టాపిక్ చూస్తున్నారు కదండి మా ప్రేమ కథ ఈ రోజు పార్ట్ 4 అండి సో చూసేయండి చూసేసే ముందు ఎవరైనా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టోరీ లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఇంతక ముందు ఆల్్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశామండి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 సో అవి కూడా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది సో అవి కూడా చూడండి అప్పుడు మీకు ఈ టాపిక్ అనేది పూర్తిగా అర్థమైపోతుంది సో దాంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే అదే అలా చెప్పాం కదండి తనకి అప్పటికి మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది మా ప్రేమ అప్పుడే మొదలైంది సో రెండు ఒకేసారి సో మేము ప్రశాంతంగా మాట్లాడుకునేది లేదు అంటే ప్రేమలో ఎన్నో ఉంటాయని చెప్పి మనం చాలా చూస్తూ అనుకుంటారు ఇలా తిరుగుతారు అలా తిరుగుతారు అని చెప్పి అలాంటిదేం మా లైఫ్లో అయితే తిరగలేదండి మేము జస్ట్ ఫోన్లోనే మాట్లాడుకున్నాం ఫోన్లోనే అర్థం చేసుకున్నాం ఫోన్లోనే ఒకరికి ఒకరికి ఇష్టపడి చెప్పుకున్నాం సో కాబట్టి తనకు అప్పటికే మ్యాచ్ ఫిక్స్ అవ్వడం ఒకటే మా విషయంలో జరిగిన పొరపాటు అదే దానివల్లనే బాధ అంటే దాని పిల్ల ఇంకా ఎలా అవుతుంది ఏంది అదే టెన్షన్తోనే రోజులు గడుస్తున్నాయి అంటే మేము ఏం మాట్లాడుకున్నా అదే టాపిక్ కామన్ పాయింట్ అదే వస్తుంటుంది కాబట్టి ఆ భయం అదే బాధ అదే అట్లా వెంటాడుతుండేది సో అలా జరుగుతుండేది మేము మా ప్రయత్నాలు మేము చేసినాం అంటే బయటికి రావాలనో లేకపోతే ఇంట్లో ఎదురుచిపే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తానో ఒప్పుకుంటారేమో అంటే అది పెళ్ళి ఆపి చెప్పి కొన్ని రోజులు మళ్ళీ మా కోసం అవుతారేమో అని చూసినాం అన్ని ప్రయత్నాలు జరిగినాయి ఏ ప్రయత్నం సక్సెస్ఫుల్ కాలేదు సో అక్కడ తను తను పడే బాధ తను చేసే ప్రయత్నం తను చేస్తుంది సో కాకపోతే ఏ సక్సెస్ఫుల్ కాలేదు తను ఏం జరిగిందనే తను చెప్తుంది మిగతా ఎందుకంటే నేను జస్ట్ నా సైడ్ నుంచి అంటే నాకు ఇక్కడ పెద్ద ఇబ్బంది అంటూ ఏం లేదు నా సైడ్ నుంచి అంతా ఓకే అన్నట్టు నేను ఉన్నాను ఎందుకంటే నేను చెప్పలేదు ఇంట్లో కాకపోతే చెప్తే ఒప్పుకుంటారన్న కాన్ఫిడెన్స్తోనే నేను ఉన్నాను అది సో తనే ఏం పడ్డా బాధపడ్డా ఏది పడ్డా ఈ విషయంలో తనే ఎక్కువ బాధపడ్డది ఓకే ఒకరోజు ఇలా పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకో రోజు ఇంకా మా ప్లానింగ్ లో మేము ఉన్నాం అంటే ప్లానింగ్ అంటే ఏం లేదండి ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదు అలా ఆ టెన్షన్ తో నాకు తినాలనిపించకపోవడం ఆ వెయిట్ ఇంకా మొత్తం బక్కగా అయిపోయినా అప్పుడు ఎవరు చూసినా వాళ్ళకి డౌట్ వచ్చింది ఇంతకుముందు కూడా చెప్పాను ఆ వీడియోలో సో కాకపోతే ఏం లేదు మామూలుగానే ఉన్నా ఎందుకు బరువు తగ్గుతున్నానో నాకు తెలియదు అలా అని చెప్పుకుంటూ వచ్చిన బయట వాళ్ళకి తెలిస్తే బాగోదని అలా మా ఇంకా ఆ ఫిక్స్ చేసిన మ్యారేజ్ డేట్ దగ్గర పడుతూ ఉంది ఇంకా 4 డేస్ ఉంది అనగా కూడా మళ్ళీ వచ్చేసే ఇదే మంచి ఛాన్స్ తర్వాత మ్యారేజ్ అయితే రావడం కష్టం వచ్చిన బాగోదు అని అన్నారన్నమాట అంటే చందు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట ఎవరు అంటే అశోక్ అన్నయ్య మెయిన్ మా లైఫ్లో తనే ఇంపార్టెంట్ అనమాట ముందు ముందు మీకు తెలుస్తుంది అన్నయ్య కూడా చెప్పాడు వచ్చేసారా ఇదే బెస్ట్ పని ఇంకా వాళ్ళు ఒప్పుకోవట్లేరు కదా ఏం చేస్తావు అని మర్చిపోలేకపోతున్నావు కదా ఎట్లాగో వచ్చేస్తే బెటర్ తర్వాత బాగోదని కూడా చెప్పాడు ఓకే ఇంకా 4 డేస్ అయితే ఉంది అంటే అంటే చనిపోవడానికి కూడా ప్రయత్నాలు జరిగింది అంటే తను అంటే ఆవి టాబ్లెట్ వేసుకోవడం అలా చేసింది సో దానికన్నా ఎక్కువ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రాణాలతో నుండి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం తర్వాత పేరెంట్స్ ఓకే అయిపోతారు అన్న ఉద్దేశంతో మాత్రం ఆ డిసిషన్ తీసుకున్నాం సో మామూలుగా అయితే తీసుకోలేదు సో అందుకనే ఆ డిసిషన్ తీసుకున్నాం సో మేము ఎందుకు తీసుకున్నాం అంటే మామూలుగా అంటే ఏదో ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అయిపో అని చెప్పి ఫస్ట్ ఆ డిసిషన్ తీసుకున్నాం పేరెంట్స్ని ఒప్పించడానికి ట్రై చేసి అన్ని ప్రయత్నాలు అయిపోయి చివరిలో సూసైడ్ దాకా కూడా పోయి అది దానికన్నా ఇది బెటర్ అన్న ఉద్దేశంలో మాత్రమే ఆ డిసిషన్ తీసుకున్నాం తప్పితే ఫస్ట్ ఆ డిసిషన్ తీసుకోలేదు సో అలా ఆ అన్నయ్య కూడా రమ్మన్నారు అంటే ఇంకా ఎవరు ఒప్పుకోవట్లేరు తర్వాత చేసేది ఏం లేదు సో ఇంకా ఉంటే ఇతనితోనే ఉండాలి లేకపోతే లేదు అనుకున్నా సో అప్పుడు అన్నయ్య అర్థం చేసుకొని వస్తే ఇప్పుడే రారా ఇదే బెస్ట్ టైం అని చెప్పాడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా అని అలా ఇంకా 4 డేస్ ఉందనగా మళ్ళీ నేను డ్రెస్సెస్ సర్దుకోవడం మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అయితే వెళ్తా అంటే ఆఫ్టర్నూన్ టైం అది ఎవరు లేరు ఇంట్లో వెళ్దామని వెళ్దాం ఇంకా 5 మినిట్స్ అయితే ఇక డోర్కి లాక్ వేసేదాన్ని వెళ్ళేదాన్ని అప్పుడే మా నాన్న ఫోన్ ఇంట్లో ఉంది దానికి ఫోన్ చేసింది మా ఫ్రెండ్ ఒక ఆమె సో తను ఏసీ ఏం చేస్తున్నావే ఇలా మ్యారేజ్ పనులు ఎందాక వచ్చినాయని అడుగుతుంటే సో ఎక్కడ అలాగే ఉన్నాయి నాకు ఎలాగ ఇంట్రెస్ట్ లేదు కదా ఇష్టం లేదు ఇలా ఇప్పుడే వెళ్ళిపోదామని చూస్తున్నా అని ఎందుకు తను బెస్ట్ ఫ్రెండ్ అయింది అంటే వీళ్ళ ఫ్రెండ్ అన్నమాట తను తిన్న పరిచయంతోనే తను చాలా క్లోజ్ అయిపోయింది
సో ఇలా వెళ్తున్నా అని చెప్పగానే ఒకసారి ఆలోచించు, అమ్మ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం చాలా తప్పు, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళినాక చేసుకుంటే నీతో ఎవరు ఉండరు పెళ్ళైనాక. మా దాంట్లో ఒక అమ్మాయి అలాగే చేసింది, ఇప్పుడు చాలా కష్టాలు అనుభవిస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకున్నాక. సో అంటే లవ్ని తప్పు పట్టట్లే, కాకపోతే వెళ్ళకుండా ఉండడం బెటరు. మర్చిపోతావు అతన్ని, పెళ్లి చేసుకుంటే ఎవరైనా మర్చిపోతారు అది ఇదని చాలా చెప్పిందన్నమాట. ఆ అమ్మాయి పడిన కష్టాలు అని చెప్పేసరికి, అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా పడ్డ కష్టాలు కూడా చెప్పింది. సో ఓకే, మా అమ్మ వాళ్ళు కూడా ఇలా బాధపడతారేమో నేను వెళ్ళినాక అని బాగా ఆలోచించిన. ఇంకప్పటికి తిను మళ్ళీ ఫోన్ చేసిండు, ఏమైంది వచ్చేసినవా అంటే నేను రానిగా ఈ పెళ్ళే చేసుకుంటా అని చెప్పేసిన. అంటే అప్పుడు బాగా అంత మాటలకి తను చెప్పిన వాటికి అప్పుడు ఇంత భయం ఉంటది, బాధ ఉంటది, అవన్నీ ఎందుకు అన్న వేళ తను ఉండొచ్చు బేబీ, ఎందుకంటే అప్పుడు చెప్పినప్పుడు ఇవన్నీ ఉంటాయేమో కష్టాలు అని చెప్పి. సో తను తగ్గింది మళ్ళీ, అంత తగ్గినాక మళ్ళీ తిరిగి నన్నే ఎందుకు చేసుకోవాలనుకో, అది చెప్తాను చెప్పేం కాదు, ఉండాలి కదా. అంటే అప్పుడు వస్తా అనుకున్నా ఇప్పుడు ఎందుకు మళ్ళీ అసలు మళ్ళీ ఎందుకు ఏమైంది చెప్తా. అయితే ఇంకా నేను రానని చెప్పేసిన, చెప్తానికి క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్తానండి. ఇంకా రానని చెప్పేసిన అయితే నీ ఇష్టము, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే సరిపోతుంది, నువ్వు వస్తే మాత్రం డెఫినెట్లీ పెళ్లి చేసుకుంటా అది ఇదని చెప్పిండు. సరే ఇంకా నేను రాను, ఇంకా ఇదే లైఫ్ కంటిన్యూ చేస్తా అని చెప్పిన. అలా అయినాక ఓకే నువ్వైతే పెళ్ళికి రా అని చెప్పిన ఇతని కూడా. అంటే అప్పటి వరకు మేము ఎప్పుడు మీట్ అవ్వలేదండి. అలా మా తమ్ముడితో అయితే ఒక గిఫ్ట్ పంపిండు ఒక ఫ్రెండ్గానే, టెడ్డి బేర్ అని, చాలా బాగుండేది. దాన్ని చూసుకుంటూ ఇంకా పెళ్ళిలో మొత్తం ఇంకా నాకు ఏడిపోయి ఒకటే ఇంకా సంతోషం అనేదే లేదు అసలు. ఎందుకంటే ఫస్ట్ టైం అంత బాధ నేను ఎప్పుడు చూడలేదు, నాకు నేనే అసలు ఆ బాధ. పెళ్లి వరకు పోయిందంటే నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, మేము కూడా పెళ్లికి పోయినా, పెళ్లి కాడ కూడా జరుగుతుంది అదే విషయంగా చెప్పేది. ఇప్పుడు మంచిగా చెప్పట్లేదు, అదే చెప్తున్నా పెళ్లి వారికి కూడా వచ్చింది, పెళ్లి రోజు వచ్చింది అని చెప్పేస్తున్నా అంటున్నా. అదే పెళ్ళిలో వచ్చేసింది, వీళ్ళు కూడా వచ్చేసి రమ్మని, మేము నా కొందరు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళినాం. సో నేనంటే ఎప్పటివరకు కలవలేదు, ప్రపోజ్ చేసినాక ఇదే లాస్ట్ టైం, ఒకసారి చూసి కలిసి మాట్లాడదాం అన్న వేళ పోయినాం. అంటే అదంతా పోయాక మళ్ళీ జరిగింది వేరే, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తెలుస్తూనే ఉంటుంది మీకు కూడా ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు చెప్పు, అంటే పెళ్ళి చూసుకున్నాక ఒక బాధ అనిపిస్తుంది. సో ఎందుకంటే ఒక ప్రేమికులు కలిసే సీన్ అది కాదు, కలిసే సిచ్యువేషన్ అది కాదు, కానీ మా కలిసిన సిచ్యువేషన్ మొత్తం వేరు. సో బాధతో కలుసుకున్నాం అన్నట్టు, ఎవరైనా హ్యాపీగా కలుసుకుంటారు ఫస్ట్ కలిసినప్పుడు. సో మాకు అలా జరగలేదు. సో అలా అప్పుడు అసలు నేను అప్పుడు ఏ పని చేస్తున్నానో ఏం చేస్తున్నానో కూడా నాకు అంత గుర్తు కూడా లేదండి. నా మనసు మొత్తం ఇతని పైనే ఉంది, ఇంకా లైఫ్లో ఎప్పుడు కనిపించడేమో ఏంది ఇది అని, అంటే చాలా బాధపడిన. సో అలా అయిపోయినాక ఇంకా నెక్స్ట్ డే ఇంకా వీళ్ళు వెళ్తున్నారన్నమాట. వెళ్తుంటే అప్పుడు అనిపించింది, అంటే అప్పుడు వరకు అమ్మ వాళ్ళు ఉన్నారు, తమ్ముడు వాళ్ళు ఉన్నారు, చుట్టాలు, సో అందరు ఎక్కడోళ్ళు అక్కడికి పోయినాక అసలు అప్పుడు అంటే అప్పుడు వరకు అమ్మ వాళ్ళ కోసం అమ్మ వాళ్ళు ఉంటారు లైఫ్లో అనుకున్నా. సో తెలిసింది అమ్మ వాళ్ళు ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరు. సో మనసులో ఒక్కరిని పెట్టుకొని బయట ఇంకొకరితో ఇంకా జీవించబోతున్నా అని తలుచుకుంటేనే చాలా అంటే చాలా కష్టంగా ఉందండి. అమ్మో చాలా అంటే ఇక ఇప్పుడు అర్థమవుతుందా, అంటే నిన్ను ఇంకా పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకున్నా. ఒకరిని మనసులో పెట్టుకొని బయట వేరే వాళ్ళతో జీవించడం అంటే అమ్మ తక్కువ, ఇంకా దానికంటే చావడమే చాలా బెటర్ అనిపించింది. సో ఎందుకంటే నేను అతన్ని కూడా చెప్పాను, నేను చేసుకోవడం ఇష్టం లేదు, చేసుకున్నాక కూడా చావనైనా వస్తా కానీ నీతో మాత్రం ఉండనని. అయితే ఇంకా నాకు ఆ జీవితం అంటే ఎవ్వరు లేరు, అంటే మనసులో ఇతని లైఫ్ లాంగ్ ఇతనితో జీవించాలనుకున్నా, మనసులో ఇతన్ని పెట్టుకొని అతనితో జీవించడం, ఇంకా అతనితో ఉండబోతున్నా, అతనితోనే ఉండాలి లైఫ్ మొత్తం అంటే ఇంకా నా అసలు తట్టుకోలేకపోయినండి. ఇంకా నా వల్ల కాదు, దీనికంటే చచ్చిపోవడమే బెటర్ అనుకున్నా. సో అప్పుడు తినకు మెసేజ్ చేస్తే తిను ఫోన్ చేసిండు, ఎలా ఉంది లైఫ్ బాగుందా, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అని అన్నాడు. అంటే నేను నాకు చాలా అంటే చాలా నరకంగా ఉంది, దీనికంటే చావడం బెటర్ అనుకుంటానా, నేను చచ్చిపోతా ఇక నాకు నువ్వే కావాలనిపిస్తుంది అంటే తను అప్పుడు అన్నాడు. నేను అన్నా అంటే చచ్చిపోయే డిసిషన్ తీసుకుంటే మాత్రం ఇన్ కేసు నీకు పాసిబుల్ అయితే మాత్రం నేను పెళ్లి చేసుకుంటే నీకు ఇబ్బంది లేకపోతే నాకైతే ఏమి ఇబ్బంది లేదు అని చెప్పిన అప్పుడు. అంటే ఆ మాట చెప్పొచ్చు చెప్పరాదు, కాకపోతే నాకు ఒకటే తను చనిపోతానని డిసిషన్ తీసుకుంటుంది, దానికన్నా
బ్రతి కి ఉంటే బెటర్ కదా అన్న ఉద్దేశం మాత్రం ఎక్కడైనా సరే నేను తీసుకున్న డిసిషన్ లో తప్పు ఎక్కడ జరిగిన తప్పేం జరిగింది తెలియదు అంటే అప్పుడు చనిపోయేంత వరకు ఓడా ఉండకు ప్రాణం పోవడం కన్నా అంటే ఎట్లా ఇష్టపడ్డాం ఇష్టపడ్డ వాళ్ళు కలిసి జీవించడం బెటర్ అనే ఉద్దేశంలోనే నేను అప్పుడు కూడా అదే మాట చెప్పిన నువ్వు వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా నీకు ఇబ్బంది లేకుండా ఉంటే నువ్వు వస్తే ఎప్పుడైనా సరే నేను హ్యాపీగా చూసుకుంటా అని చెప్పిన ఎందుకంటే అప్పుడు వరకు అమ్మ వాళ్ళ కోసం ఎంత ఇబ్బంది అయినా ఓకే వాళ్ళు ఉంటారేమో నా అంటే వాళ్ళ కోసం చేసుకున్నాక అర్థమైంది సో ఎవరినైతే లవ్ చేసినామో వాళ్ళతోనే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళతో జీవించడమే చాలా మంచిది అనిపించింది అంటే ఇంకా ఒక ఎవరినైనా చేసుకోవాలి ఎవరినైతే చేసుకోవాలనుకుంటామో వాళ్ళతో ఉండడమే చాలా అదే అండి లేకపోతే ఇంకా మా విషయంలో కూడా ఇంకోటి చెప్తాను అంటే మేం ఓన్లీ ప్రేమించుకున్నాం అంటే అంతకు మించి మా మధ్య ఇంకేం జరగలేదు అంటే కొందరు అనుకోవచ్చు మా బ్యాక్ లో అంటే ఇంత డిసిషన్ తీసుకున్నారంటే వీళ్ళు ఎన్నిసార్లు కలిసిరు సరే రాంగ్ వేల ఆలోచించిన వాళ్ళు ఉండొచ్చు తప్పుగా అనుకున్న వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడే అనుకున్నాను నేను అంటే మేము అంటే ఆ డిసిషన్ తీసుకుంటే ఇలా కూడా అనుకున్నారు అన్నట్టు ఏం కాదు ఏమైంది కలిసిపోతుంది నువ్వు చెప్పి అది అప్పుడే చెప్పాలని వచ్చినప్పుడు చెప్పేస్తాను అంటే నాచురల్ అదే చెప్తున్నాను క్లియర్ గా అంటే ఎవరైతే అనుకున్నారో అసలు సో ఎవరైతే అనుకున్నారో వాళ్ళ చెప్తున్నాను నేను అంటే కొందరు అనుకున్నారు కాబట్టి అంటే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ వీడియో చూస్తారో లేదో కానీ చూసేటోళ్ళకైనా అర్థమవుతుంది వీళ్ళ గురించి ఇలా అనుకున్నారేమో అని సో అందుకోసం చెప్తున్నాను సో అలా ఇంకా తిను ఫోన్ చేసిండు ఇంకా నేను చచ్చిపోవాలనుకుంటున్నా నా వల్ల కావట్లే ఇతనితో ఇతనితో ఇక ఉండడం నా వల్ల కాదు ఇంట్లో ఉండను ఇక అమ్మ వాళ్ళు కూడా అప్పటికి చెప్పేసిరు ఉంటే అతనితోనే లేకపోతే నువ్వు చచ్చినా ఏం కాదని అంటే అప్పుడే ఇంకా మళ్ళీ అంటే 3-4 డేస్కి మ్యారేజ్ అయినాక 3-4 డేస్కి ఫోన్ చేస్తే చావడం ఎందుకు నువ్వు వస్తే నేను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు అయితే ఇప్పుడు రావడం ఏంటి వస్తే ఎంత అని కూడా ఆలోచించినా కాకపోతే ఉంటే సావడం ఒకటి లేకపోతే ఇతనితో బ్రతకడం ఒకటి రెండే ఆప్షన్స్ అలా అయినాక ఇక తిను రమ్మన్నాడు అయితే ఆ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫంక్షన్ ఉంది ఆ 1 వీక్ తర్వాత మేము వస్తున్నాం ఇలా అని చెప్పేసిన ఒకసారి మేము కలుస్తావా అని చెప్తే ఓకే అంటే ఇక్కడ దేవుడు ఉంటాడు కదండి పాలకుర్తి సో అక్కడ ఒకసారి కలువు అని చెప్తే కలుస్తా అన్నాడు అలా వచ్చినాక కలిసిననమాట టెంపుల్ దగ్గర సో అప్పుడు చెప్పిన ఎవరినైతే నేను పెళ్లి చేసుకున్నానో అతనితో నేను రానింగా నువ్వు వెళ్ళిపో అని చెప్పిన అంటే అప్పుడు ఏడ్చుకుంటేనే అండి అసలు ఇంకా నా లైఫ్ అప్పుడు ఇతనితో ఎప్పుడైతే లవ్లో పడినా ఆ క్షణం నుంచి నేను ఇంకా ఏడవడమే ఎక్కువైతుంది ఎప్పుడు కూడా అసలు నాకు కొంత లేనన్నమాట అప్పుడు కూడా ఏడ్చుకుంటా ఇంకా నేను రాను నువ్వు వెళ్ళిపో నేను ఇతనితోనే ఉంటా అని చెప్పిన ఇతను ముందే అతను కొట్టినన్నమాట కొట్టి తీసుకుని వెళ్ళిండు అయిపోయింది అది అంత గతం అది అయిపోయింది జరిగింది అదంతా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని అన్ని జరిగినాయి అన్నట్టు అంటే మేము స్టార్ట్ చేసిన వే తప్పో లేకపోతే ఏ తప్పో కానీ మేబీ లైఫ్లో కాబట్టి జరిగింది ఏదైనా సరే తీసుకోవాలి బట్ జరిగిన గతాన్ని తలుచుకుంటూ ఉండవద్దు సో దాన్ని మనం మార్చలేము సో జరిగిపోయింది అది వచ్చినప్పుడు నేను అప్పుడైనా సరే నేను ఎప్పుడు చెప్పినా ఒకటే మాట నువ్వు ఫీల్ అప్పుడు చెప్పడానికి ఇదే అన్న నువ్వు హ్యాపీగా ఉంటే నువ్వు ఉండగలితే కానీ బ్రతకాలి హ్యాపీగా నన్ను మర్చిపోయి బ్రతికితే ఉండు లేదంటే ఇన్ కేస్ ఏ టైంలో అయినా సరే నేనైతే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన సో ఇంత పెద్ద సీన్ జరిగినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే అతను వాళ్ళ ఫ్యామిలీ చెప్పారు తీసుకొని వెళ్ళిండి ఇంకా తను ముందు కొట్టేసిండు తీసుకొని వెళ్ళినాక వాళ్ళ అమ్మాయి చెప్పిండు నాదే తప్పు ఉంది అమ్మాయి చెప్తాంట కూడా చేసుకున్నా అని చెప్పిండు అయితే వాళ్ళ అమ్మ అతన్ని కొట్టింది నువ్వెందుకు చెప్పలేదు అమ్మాయి చెప్పినా కూడా ఇక ఇప్పుడు నీరే తప్పని కూడా అబ్బాయిని కొట్టింది కొట్టినాక ఇక నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళని తీసుకొచ్చారు పిలిస్తే వచ్చారు అయితే ఇట్లా చేసి ఇట్లా అయిందంట కదా మాకు ఎందుకు ఎవరు చెప్పలేదు అంటే ఆ అబ్బాయి చెప్పలేదు మీరెందుకు చెప్పలేదు అని మా అమ్మ వాళ్ళని కూడా అన్నారు అయితే మారుతుందేమో అనుకొని చెప్పలేదని వీళ్ళు అన్నారు మారుతుందేమో చిన్నపిల్ల కదా పెళ్ళైనాక ఉంటుందేమో అన్ని మర్చిపోతుందేమో అనుకున్నామని ఈ అబ్బాయితో పాటు మా అమ్మ వాళ్ళు కూడా అన్నారు ఆ విధంగా కూడా నన్ను బ్రతలాడారు ఉండు ఏం కాదు ఎంతమంది ఇలా చేయట్లేరు అలా పోయి వచ్చి కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నువ్వు అలాంటి ఏం చేయలే కదా అతన్ని మర్చిపో అని కూడా చెప్పారు అయితే నేను అతనితో ఏ విధంగా తిరగలేదు కనీసం అతన్ని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఇతన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఇతనితో తిరగలేదు అని కూడా చెప్పిన అయినా నేను ఆయనే కావాలి ఈ జన్మకి నేను అతన్నే పెళ్లి చేసుకుంటా అంటే పెద్ద మనుషులు మిలుస్తారు కాక అంటే పెద్ద పెద్దోళ్ళని
వాళ్ళ ముందు చెప్పేసిన మీరు ఎన్ని చెప్పినా వినను, వెళ్తే అతనితోనే వెళ్తా లేకపోతే నేను మా అమ్మ వాళ్ళతోనే ఉంటా లేకపోతే చచ్చిపోతా అని చెప్పిన. ఏమో అంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ అట్లా అడిగేసి వెళ్ళిరు, చెప్పేసినాక ఓ 4-5 రోజులు ఉంచుకొని చూడండి చేంజ్ అవుతుందేమో అని ఉంచేసి వెళ్ళిరు మా అమ్మ వాళ్ళ సైడ్ ఇట్లా. నేను అప్పుడు ఏం చేసిన అంటే వాళ్ళ ఇంట్లో మెడిసిన్ ఉంటే అవి కూడా వేసుకున్నా. సో అది డౌట్తో ఇక్కడ ఉంటే ఇంకా ఏమన్నా చేస్తుందేమో అని తీసుకోమన్నారు. సో మా నాన్న అప్పుడే ఇక వచ్చి తీసుకెళ్దామని వచ్చిండు. ఇక వెళ్తుంటే బస్సు అక్కడ దిగినాక మధ్యలో నడవాలన్నమాట. సో అక్కడ ఇంకా రోడ్డు పైన మా నాన్న అంటే ఎప్పుడు కొట్టలేదు నన్ను చిన్నప్పటి నుంచి, ఫస్ట్ టైం అన్నమాట రోడ్డు పైన మస్తు దారుణంగా కొట్టిండు. అంటే ఆ టైంలో ఎవ్వరు కొడుతారు అనుకో, వాళ్ళకు కూడా సారీ చెప్పాలి ఎందుకంటే అది మా మిస్టేక్ కూడా ఉంది. సో వాళ్ళు అలా చేసేదని కాదు కానీ సో మా మిస్టేక్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఆ టైంలో ఏ పేరెంట్స్ ఉన్నా అలానే చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా అలానే చేశారు. కాకపోతే ఈ మొత్తం ఇన్సిడెంట్లో ఎక్కువ బాధపడ్డది ఎక్కువ సఫర్ అయింది అని ఉంటే తనే అండి. అలా రోడ్డు పైనే కొడుతుంటే ఎవరు లేరు ఆపడానికి కూడా. ఒక ఆయన అదే గౌడ్స్ ఉంటారు కదా చెట్టు ఎక్కిండు, ఆయన తొందరగా వచ్చి ఆపిండు. దారుణంగా అంటే చాలా దారుణంగానే కొట్టిండండి. అంటే తప్పు పట్టట్లే కొట్టినందుకు ఆ ప్లేస్లో ఎవరున్నా కొడతారు. అట్లా అతను వచ్చి ఎందుకు కొడుతున్నా ఒక్క బిడ్డ తను ఏం చేసింది మామూలుగా మీరే ఆలోచించి చేయవలసిందని చెప్పిండు. అతను కూడా చెప్పినాక ఇంటికి తీసుకెళ్ళిండు. ఇంకా ఇంట్లో డైలీ అదే ఫైటింగ్ అన్నమాట. ఒక రోజు లేచినప్పటి నుంచి అంటే ఇక తినకపోయినా కొట్టేది తినమని, తిన్నా కూడా అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంత కోపం అన్నమాట. ఇది చెప్తే వినట్లేదు, ఇంత దూరం తీసుకొచ్చి కూడా ఇలా జరిగి ఇంకా పిల్లలు చేంజ్ అవుతుంది అనుకున్నా కానీ పిల్లలు కూడా మర్చిపోదురన్న కోపం ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు పెద్దోళ్ళు వాళ్ళకి ఎలా ఉండదు అంటే కులం వాళ్ళు అంటే మన ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారన్న ఉద్దేశం పేరెంట్స్ ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు అదే వేలో ఉండి వాళ్ళకి అదే ఫ్రస్ట్రేషన్ తోనే మర్చిపోవాలి చేయాలని కొడుదరన్న తిడుదరన్న మారుతుంది ఏమన్నా వేనే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు దర్శనం ఉన్నారు. సో తనకి ఆ ఇబ్బంది అవుతూనే ఉంది. ఇంకా వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఇంకా ఇదే టాపిక్ వెళ్తావా వెళ్ళవా అనే అంటే అత్తే వాళ్ళ చేసుకున్న వాళ్ళు ఒప్పించి పంపించాలని వాళ్ళు కొట్టి తిట్టి ఎట్లనైనా సరే భయపెట్టి ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా అంటే కొట్టే విధంగా తిట్టే విధంగా ఎన్ని రకాలుగా చేసినా నేను మారట్లేను. ఇక అప్పుడుకి మా అమ్మమ్మ వాళ్ళకి తెలిసిపోయింది. ఇక ఒకవేళ వీళ్ళు అంటే తన పాద గుర్తు వచ్చిపోయినా కూడా వీళ్ళు అమ్మమ్మ వాళ్ళంటే పక్కన ఇక్కడే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు మా ఊరు పక్కనే కాబట్టి వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మా పేరెంట్స్ కు చెప్పి అంటే మా పేరెంట్స్ అప్పటిదాకా తెలియదండి. సో మా పేరెంట్స్ తెలిసింది అదే ఇన్సిడెంట్ తోనే షాక్ అయ్యారు అందరూ. అంటే అంటే నాకు అంటే నేను ఎప్పుడు అలా అంటే కళ్ళ కనపలు తెలియదు అన్నట్టు నేను ఒక నిలవ చేస్తున్నా ఇంత పెద్ద ఇష్యూ అయింది ఇంత పెద్ద ఇన్సిడెంట్ పెళ్ళైనా కూడా కలిసిన అని చెప్తే అంటే మాకు బజార్కున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే అందరూ షాక్ ఫీల్ అయ్యారు. అంటే మనం అంటే నేను ఎప్పుడు అలా లేను చేయలేదు కాబట్టి వాళ్ళందరూ కొత్తగా ఫీల్ అయ్యారు. సో నేనైతే చెప్తున్నా వాళ్ళు వచ్చినప్పుడు అడిగినప్పుడు కూడా నువ్వు అలా ఎలా పోతే ఇప్పుడు వస్తా నువ్వు చేసుకుంటావా అని అడిగారు. నేను అప్పుడు కూడా చేసుకుంటా తను వస్తే లేదు ఒకవేళ తను హ్యాపీగా నన్ను మర్చిపోయి అక్కడ ఉంటే నాకు అది ఓకే తనకి ఏం కాకుండా తన బతికి వాళ్ళతో ఉంటే హ్యాపీగా నేను వాళ్ళతో కూడా చెప్పాను. సో ఈ మాట నేను మళ్ళీ వచ్చినా చేసుకుంటానంటే మా బాబా మాట అనగానే నన్ను కూడా కొట్టిండు. సో అట్లా ఎట్లా అంటే పెళ్లి చేసుకున్నామే పెళ్లి చేసుకుంటామని కాకపోతే నేను ఇష్టపడ్డా కాబట్టి అంటే ఇది మేము ముందే చెప్పినాం కాబట్టి చెప్పినాక కూడా జరిగినాయి కాబట్టి నేను ఆ మాట యూజ్ చేసిన. సో మా బాబు నన్ను పెడితే నేను లోపల పోయినా తర్వాత వాళ్ళు మాట్లాడి మార్పించుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పి వాళ్ళు అంటే వాళ్ళు జస్ట్ ఎక్కడైనా సరే మమ్మల్ని ఇప్పుడు మమ్మల్ని ఎట్లా పెళ్ళి అయిపోయింది కదా వీళ్ళని మార్చాలనే ఉద్దేశం ఉంటే ఎవరైనా చేసారు. సో మాకు వాళ్ళ ఎవరి మీద కోపాలు లేవు. సో వాళ్ళకున్న మమ్మల్ని క్షమించాలని మరోసారి మేము అడుగుతున్నాం ఎందుకంటే మేము చేసిన తప్పే కావచ్చు కానీ చేసిన దాన్ని అయితే మార్చలేము. అయితే ఓకే అలా ఇంకా మా ఆ పెళ్ళైనాక 2 మంత్స్ వరకు నేను అసలు అంటే ఇంకా ఫైటింగ్ జరుగుతూనే ఉండేది డైలీ. ఇంకా ఏ విధంగా ఒక రకంగా కొట్టేవాళ్ళు అంటే పొమ్మని కొట్టేవాళ్ళు అత్తగారిని బో అని. నేను వెళ్తే అసలే వెళ్ళను, ఉంటే మీతోనుంటా లేకపోతే అబ్బాయితో చందుతో వెళ్తా లేకపోతే చచ్చిపోతే 3 ఆప్షన్లు కానీ నేనైతే అతనితో ఉండను అని చెప్పేసిన. జీవితాంతా మీతోనే ఉండమంటే ఉంటా అమ్మ లేకపోతే లేదని కూడా చెప్పేసిన ఆయన వినకపోయేది. ఇంకా మారట్లేదని వాళ్ళ కోపంతో వాళ్ళు ఏ విధంగానో అలా ఇంకా 2 మంత్స్లో ఇంకా మొత్తం ఇంకో డే బై డే అయినా గొడవ జరుగుతూనే ఉండేది.
గొడవ జరగడానికి డే అండ్ నైట్ అని కూడా రీజన్ లేకపోయేదాన్ని. వాళ్ళకి ఎప్పుడు మేలుకి వస్తే అప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు వెళ్తావా వెళ్ళవా అని. నేను ఇంకా నా మాట నోటి నుంచి వచ్చేది నేను వెళ్ళనని ఒక్కటే. ఇంకా జరిగినప్పుడల్లా ఇంకా కొడుతూనే ఉండేవాళ్ళు అన్నమాట. సో అలా గడిచిపోయింది 2 మంత్స్. అసలు అప్పుడు ఎలా గడిచిపోయిందో నాకు తెలియదండి. ఒక్కొక్కసారి ఆ దెబ్బలకి అసలు అంటే తినకపోయేదాన్ని దారుణంగా, అంటే అసలు ఆ నొప్పుల నొప్పులతోనే పడుకునేదాన్ని అన్నమాట. అంటే అప్పుడు వాళ్ళు కొడుతుంటే ఆ నొప్పులోకి ఆ నిద్ర రాకపోవడం, ఆకలి లేకపోవడం, ఆ నిద్ర రాకపోవడం, ఇంకా నాన్న తీసుకొచ్చిన మందు ఉంటది కదండి, ఏమంటే ఎర్ర మందు కదా, ఆ బాధలకి ఆ తాగితే నిద్ర వచ్చేదండి. నాన్న నేను టైంలో చూసి అది తాగేదాన్ని, అలా నిద్ర వచ్చేది, అలాగే పడుకునేదాన్ని. అమ్మ వాళ్ళైనా డే మొత్తం పడుకున్న, అంటే డే కాదు నైట్ అట్లా ఆ టైంలో ఎప్పుడైతే బాధ అనిపించేదో ఆ టైంలో తాగేదాన్ని. అప్పుడు అంటే ఇప్పుడు అలవాటు ఉందని చెప్పి, ఇప్పుడు అలవాటు లేదు ఆ సిచ్యువేషన్ లో, ఆ బాధల ఫ్రస్ట్రేషన్ లో ఏం చేయాలో అలా తర్వాత అలా చేసేదాన్ని అనమాట. సో అది ఫ్రెండ్స్ ఒక విషయం అండి. అంటే నాకు తెలిసి మనం జూన్ జూలై పరిచయం ఫస్ట్, సో అప్పటి నుంచి జూన్ నవంబర్ వరకు ఫ్రెండ్సే అండి. అంటే 4-5 మంత్స్ లో కలిసి ఫ్రెండ్స్ ఒకసారి, లవర్స్ అయినా కూడా కలిసింది ఒకటేసారి, అది తనకు మ్యారేజ్ అయ్యే సందర్భంలో. తర్వాత పెళ్లి అయినాక ఒకసారి ఇక్కడ కలిసింది. మేము కలిసిన సందర్భాలు ఆ రెండే. తర్వాత ఇదే సఫరింగ్ అంటే తను అంటే మీ మనసులోనే గట్టిగా ఇష్టపడడం. సో ఫిక్స్ అయిన మెంటల్ గా చేసుకుంటే తను కూడా నన్ను చేసుకోవాలని, ఒకవేళ నేను చేసుకున్న తననే చేసుకోవాలి మెంటల్ గా ఫిక్స్ అయినా కాబట్టి ఇదంతా సఫర్ అయినాం. సో అలానే తనైతే చాలా అంటే ఇప్పుడు నేను అనుభవిస్తే నేను ఓన్లీ మైండ్ పరంగానే అనుభవించిన, కాకపోతే తను ఇప్పుడు అమ్మాయి కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా కొడతారు తిడతారు. సో అది మళ్ళీ పెళ్ళైనాక అంటే సో ఎవరైనా సరే కొడతారు, తనకు అదే జరిగింది. కాకపోతే ఒక అమ్మాయి కాబట్టి తట్టుకోవడం కష్టం, తను అన్ని బాధలు అనుభవించింది. సో తర్వాత మాది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకటి మాత్రం చెప్పదలుచుకుంటున్నాం అండి, మేము చేసింది తప్పే, కాకపోతే మేమే అంటే మేము చేయాలని చేయలేదు. మేము ఇష్టపడ్డాం కాబట్టి అది మీకు ముందే చెప్పినాం. సో అర్థం కాలేదు. సో కాకపోతే దానికంటే ఎక్కువ చనిపోవాలనుకునే దానికి వచ్చింది కాబట్టి సిచ్యువేషన్, మేము ఆ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. సో జరిగిందాన్ని అయితే మారవలేము. సో జరిగింది ఇది, దీన్ని ఇలా తీసుకోగలగాలి కాబట్టి తీసుకోవాలి. అంటే ఎవరైతే వెనుక మా గురించి తప్పుగా మాట్లాడుకునే చేసుకున్నా, ఎందుకంటే ఇంతకన్నా ఘోరంగా ఉండేటోసారి ఉన్నాడు. పెళ్ళైనాక కూడా వేరే వాళ్ళతో మాట్లాడడం చేయడం, లేకపోతే పెళ్లికి ముందు వేరే వాళ్ళని ఇష్టపడి చేసి ఇంకో వాళ్ళతో కాపాడి, ఇలాంటి చేసిన చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పుడు మేము కూడా మంచి వాళ్ళం అని చెప్పి మేము చెప్పట్లేము. ఎవరిది వాళ్ళే ఉంటుందండి. ఎవరి పక్కల గురించి మాట్లాడడం ఆపేయాలి. ఎవరి లైఫ్ ఆడదు, ఎవరికి వచ్చి ఎవడు పెట్టాడు, ఎవడు చేసేది, నా జీవితం నేనే బతుకుతాయి. నేను నా లైఫ్ ఆ టైంలో అంత గొడవలు అయితే తను ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసేది 5 డేస్కి అట్లా. తన ఇంట్లో ఫోన్ కూడా వదలగొట్టేరు. ఆ తర్వాత ఫోన్ చేస్తుంటే ఇంకా అమ్మ వాళ్ళు ఎలా గొడవ పడిరు, ఎలా కొట్టిరు, ఇదే ఇంకా తింటున్న వాళ్ళు ఏదో ఇదే మాట్లాడుకునేటోళ్ళం, అంత మించి ఏం లేదండి. తర్వాత నా మధ్యలోకి అశోక్ అన్నయ్య వచ్చిండు. అన్నయ్య అంటే నేను పడే బాధని అంతా అన్నయ్యతో, అన్నయ్య కూడా పక్కన వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయకుండా పక్కన వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి వేసి అమ్మ వాళ్ళు లేనప్పుడు అడిగేటోడు. సో అలా నీకు అంటే అప్పటికి వాళ్ళింట్లో ఉన్నప్పుడు స్లీప్ అంటే టాబ్లెట్ రన్ వేసుకున్నా. మా అమ్మ వాళ్ళు కొడుతుంటే భరించలేక ఒకసారి ఏమంటారు స్ప్రే బాటిల్ ఉంటుంది కదా అండి డ్రెస్సెస్ కొట్టుకునేది సెంట్ అంటారు, అది కూడా తాగేసిన. అది తాగినప్పుడు అయితే 3 డేస్ అయితే టాయిలెట్ రాలేదండి, నరకం అనుభవించిన టాయిలెట్ ఎందుకు రావట్లేదా అని. వాటర్ అనేది అయినా రాలే, 3 డేస్ తర్వాత వచ్చింది. సో అది ఇంకా 2 టైం అమ్మ వాళ్ళంట్లో నెయిల్ పాలిష్ది అయినా ఇది తాగినా ఆయన కూడా ఏం కాలేదు. మళ్ళీ నాకు నేను సర్ది చెప్పుకొని దానికి రివర్స్ చింతపండు రసం అలా కూడా తీసుకున్నాను, ఏం కాకూడదని అలా అయిందన్నమాట. అప్పుడు అది అశోక్ అన్నయ్య చెప్తే ఎందుకు చావడం బ్రతికితే ఇతనితో బ్రతికే ఎంతలో ఫైటింగ్ చేస్తున్నావు కదా, నీకు టైం ఉన్నప్పుడు వచ్చేసి అన్నీ నేను చూసుకుంటా అని చెప్పిండు. అట్లా ధైర్యం చెప్పేటోడు అశోక్ అన్నయ్య వచ్చి. సో అదన్నమాట. అంటే ఇక తిను కాంటాక్ట్లో లేడు, తనే వచ్చేసిండు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేటోడు. ఆ ధైర్యంతోనే నేను సో ఎందుకంటే అన్న నాకు టచ్లో ఉండేటోడు. సో కారణంగా నాకు ఫోన్ నా దగ్గర ఫోన్ అంతకుముందు ఉండేది, తర్వాత ఇష్యూ అయినాక నా దగ్గర ఫోన్ లేదన్నట్టు.
సో మధ్యలో కామన్ ఫ్రెండ్ అంటే అశోక్ అన్న కాబట్టి అశోక్ అన్న మధ్యలో ఉండి మాట్లాడి డీల్ చేసేది అన్నట్టు. అంటే డీలింగ్ లాంటిది ఏం లేదు, కాకపోతే నేను చెప్పినా అన్న చెప్పిన ఒకవేళ అంటే అన్న చెప్పేది కూడా నువ్వు ఒకవేళ మర్చిపోయి మంచిగున్నా కూడా ఉంటే ఉండం మా అక్కడ పెళ్ళైనాక అట్లా చెప్పాను. నువ్వు నువ్వు మర్చిపోయి ఉంటే మర్చిపోయి అక్కడే హ్యాపీగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, లేదు మర్చిపోను నువ్వు చచ్చిపోయే సిచ్యువేషన్ డిసిషన్ లాంటివి తీసుకుంటే మాత్రం నువ్వు అట్లాంటిది ఎప్పుడు తీసుకున్నావు, నువ్వు అంత దూరం పోయేది ఉంటే వచ్చేసి నేను చూసుకుంటా అని చెప్పేటోడు. అది నాకు కూడా అదే చెప్పింది, నేను చెప్పిన అన్నకు అదే చెప్పిన అన్న వాళ్ళు వస్తే తనని రమ్మని చెప్పు. అంటే వాళ్ళు మర్చిపోయి మంచిగా హ్యాపీగా ఉండ అంటే మర్చిపోయి తనని హ్యాపీగా ఉండవను, నాకేం ఇబ్బంది లేదు, నేను ఎక్కడ ఏం అసలు ఎందుకంటే నేనేం చేసేది తన హ్యాపీగా ఉంటే చాలు. సో నేను కూడా కొంచెం లేట్గా అయినా మర్చిపోతాయి, నాకు పెద్ద ఇబ్బంది ఉంది, అబ్బాయి అన్నకి అసలు ఇబ్బంది ఉండదు. సో అమ్మాయి తన ఎక్కువ సఫర్ అయ్యేది కాబట్టి సో తన అమ్మ వాళ్ళు కొట్టినప్పుడు ఇంకా ఆ బాధలో నేను ఇంకా బ్లేడ్ తీసుకొని చేయి పైన పోసుకునేదాన్ని అంటే ఆ పిచ్చిలో. సో అదన్నమాట. సో ఇక ఇది ఇంతవరకు జరిగింది. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు వీడియో మొత్తం చూసాక అర్థమవుతుంది అండి, మీరు అంటే స్కిప్ చేసి చూసినట్టే మా బాధ మీకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇందులో మేము పడ్డ బాధ అసలు ఆ దెబ్బలు ఇప్పటికీ కొన్ని మచ్చలు ఉంటాయి, అంటే వాళ్ళు కొట్టినని కాదు ఆ దెబ్బలు కొడుతుంటే అసలు అంటే లవ్ లో ఇన్ని ఇన్ని ఉంటాయి, లవ్ అంటే ఇంత కష్టమా అనిపించే, ఒక ప్రేమ గెలవాలంటే ఇంత రిస్క్ తీసుకోవాలి అని అనిపించి తన తన ఎన్నంటే అన్ని. కాకపోతే మా విషయంలో మేము పెళ్లికి ముందు ఒకటే మేము గిల్టీగా ఫీల్ అయ్యేది, పెళ్లికి ముందే చేస్తే బాగుండేది, ఇదంతా జరగబోయేదేమో అని చెప్పి కొంచెం గిల్టీగా ఎప్పుడు ఫీల్ అవుతాం. అది మేము చేసినందుకు ఎప్పుడు మేము మా మనసులో అయితే దాన్ని మేము మేమే గిల్టీగా ఫీల్ అవుతాం, మా గురించి ఎవడో అనుకోలేదు, మా జీవితం గురించి మాకు తెలుసు కాబట్టి మేమే అనుకుంటాం. సో కాకపోతే ఎవరి లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, మా లైఫ్ గురించి మేము ఆలోచించుకున్నాం, మేము అన్ని కావాలని చేసుకున్నాం. సో మేమే అనుభవిస్తాం అది, కాకపోతే జరిగిన గతాన్ని అయితే మార్చలేం కాబట్టి దాని గురించే మాట్లాడుకుంటారు అందరికీ. సో ఏం చేయలేము. సో ఇది జరిగింది. సో దీని నుంచి నెక్స్ట్ ఏం జరిగింది అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో తప్పకుండా బయటకు వచ్చేసిన అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తూ ఉండండి, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ చెప్పుకుంటా పోతే ఇంకా అది ఇంత లెంతీ అయింది. సో మీరు లెంతీగా ఫీల్ అవ్వకండి, సో అర్థం చేసుకుంటారని మాత్రమే ఆశిస్తున్నాం, అపార్థం చేసుకోవద్దని కోరుకుంటాను. ఇది ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే మరి వారు ఇప్పుడు ఎందుకంటే జనాలు అందులో ఉన్న ఎవడు మంచిని ఆలోచించడు, చెడు గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు అన్న వేళ నేను ఉంటా. సో అంటే వాళ్ళు మాట్లాడుకున్నా నేను తీసుకోను ఫస్ట్, ఎందుకంటే ఎవడొచ్చి ఎవరికి ఏం పెట్టాడు, నా గురించి నువ్వేమనుకున్నా నేను తీసుకోను, కాకపోతే నేను ఎక్కువ ఫీల్ అవ్వనండి, తను మాత్రం ఎక్కువ ఫీల్ అవుతుంది అని ఎవరు అనుకుంటే. సో నేను ఇన్నిసార్లు చెప్పడానికి కారణం నేను ఫీల్ అవుతాను కాదు, తను ఫీల్ అవుతుంది, నేను నా గురించి నా ఫ్యామిలీ గురించి మాత్రం ఆలోచిస్తుంది. ఇంతవరకు నువ్వు పక్కన వచ్చి నువ్వు నాకేం పెట్టవు చెయ్యవు, ఎవరు నా గురించి ఇట్లా అని అనేటోడు కూడా నాకు వచ్చి ఎవడేం సాయం చేయడు. సో నాది నేను బతకగలుగుతా, నేను ఉన్నదా అంటే నాకేదిందో నేను బతు హ్యాపీగా ఉంటా. సో అందుకనే చెప్తున్నా, ఎవరైతే తప్పగా అనుకుంటారు కాబట్టి నేను కొందరు అనుకునేటోళ్ళు నా చెవులు కూడా పడ్డాయి కాబట్టి మాత్రం ఇదంతా చెప్తాను.